కలిసిపోయిందా? సార్ గుర్తు లేదా అంటే సార్ అన్ని గుర్తుంది, కానీ ఎలక్షన్లు వస్తే ఓట్ల కోసం మాత్రమే పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రశేఖర్ రావు గారికి ఇవాళ యాదికి వచ్చిందంట సార్కి. నేను హరీష్ రావు గారికి అయ్యాను, మైనార్టీ మీటింగ్ పోతే హరీష్ రావుకి యాదికి వచ్చింది. అల్లుడు కలగన్నాడు, మామ ఆచరణలో పెట్టింది. ఇవాళ ఏమని క్రిస్టియన్ మైనార్టీలు కూడా 100,000 రూపాయలు మైనార్టీ బంధిస్తా అని చెప్పి కొత్త పథకాన్ని అనౌన్స్ చేసిండు. మొన్న ముస్లిం మైనార్టీలకు అనౌన్స్ చేసిండు, ఇవాళ క్రిస్టియన్ మైనార్టీలకు అనౌన్స్ చేసిండు. హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు దళిత సోదరులకి దళిత బంధు ఇచ్చిండు. ఎంతమందికి వచ్చిందన్న కామారెడ్డిలో దళిత బంధు? ఎంతమందికి వచ్చింది కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో? అరుణతారి గారు కానీ రమణారెడ్డి గారు కానీ రేపు కలెక్టర్ గారికి ఒకటి సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు పెట్టాలి. సార్ కామారెడ్డి నియోజకవర్గంలో ఎంత మందికి మనం దళిత బంధు ఇచ్చినాం అనేది చెప్పాలి. ఇక వస్తారు రేపటి నుంచి, ఇక సోషల్ మీడియా నేసుకొని ఈ మీడియా నేసుకొని రేపటి నుంచి ఊర్ల పంట వస్తారు వాళ్ళు. మళ్ళీ వచ్చినప్పుడు మనం ఒకటే చెప్పాలి, ఫస్ట్ మనం కూడా పోయి అంబేద్కర్ బొమ్మ కాడ నిల్చొని ఈ ఊర్లో దళిత బంధు ఎంత మందికి వచ్చింది అనేది మనం ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. ఒక ఎన్నికలకు దళిత బంధు వస్తుంది, ఇంకో ఎన్నికకి ఇప్పుడు కొత్త కథ పెట్టింది. ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడిందరో, ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్నారో, అట్లాంటి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ 100,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దరఖాస్తులు తీసుకుని ఒకటని ఇచ్చినా నాకు తెలిసి మా జిల్లాలో అయితే ఇవ్వలే, మరి మీ జిల్లాలో ఏమైనా ఇచ్చినా ఇవ్వలే తెలంగాణ. ఒకవేళ ఇచ్చినా నియోజకవర్గానికి 300 మందికి ఇస్తామో అని చెప్పారు. ఎవరా 300 మంది? బీఆర్ఎస్ పార్టీకి అండువ వేసుకొని తిరిగేటోళ్ళు తప్ప ఒరిజినల్ గా కుల వృత్తుల మీద ఆధారపడేళ్ళకి ఎవరికి కూడా 100,000 రూపాయలు రావు. అంటే ఎన్నికలు రాగానే కొత్త పథకం వస్తుంది, ఎన్నికలు రాగానే ఒక నయా వంచనకి కేసీఆర్ గారు తెరలేస్తారు. తీపి మాటలు చెప్తూ తీయటి మాటలు చెప్తూ మనుషుల్ని మోసం చేస్తామంటారు చంద్రశేఖర్ రావు గారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో పేదోడికి డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి పైసలు ఉన్నాయా లేవా, బడ్జెట్ ఉన్నదా లేదా ఒకసారి మనందరం కూడా చెప్పాలి. ఎందుకంటే మీరే నాయకులు, రేపు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథా నాయకులు. ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సింది మీరే. రమణారెడ్డి గారు గెలవాలన్నా, అరుణతార గారు గెలవాలన్నా, రఘునందన్ రావు గెలవాలన్నా రేపు మళ్ళీ చేయాల్సింది ఏంటంటే బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులే చేయాలి. ఎందుకు డబుల్ బెడ్రూములు రాలేదు? ఎందుకు ఆ రోజు ఇందిరమ్మ ఇళ్లను విమర్శించిన తర్వాత నరేంద్ర మోడీ గారు కలగన్నారు? ఏమని ఈ దేశంలో 2022 వరకు ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి ఒక గూడు ఒక నీడ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసి 2014లో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నారని ఇల్లు కట్టుకునేటువంటి వ్యక్తులకి మున్సిపాలిటీ పరిధి అయితే ఒక రకంగా, గ్రామ పంచాయతీ పరిధి అయితే ఒక రకంగా, 150,000 దగ్గర నుంచి మొదలుకుంటే 2,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు అందులో టాయిలెట్ నిర్మాణం, ఒక గ్యాస్ పొయ్యి, ఒక నల్లా ఉండేలాగా, ఒక మంచి గృహం అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఇల్లు ఇవ్వాలనేటువంటి కలతోటి నరేంద్ర మోడీ గారు పథకాన్ని ప్రారంభిస్తే ఎన్డీఏ 1 హయాంలో ఇప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఇలా పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి ఇదే కేటీఆర్ ఢిల్లీకి పోయి అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చారు. అయ్యా దయగల వెంకయ్య నాయుడు గారు, ఒక మాట ఇరుగురి ఇందిరమ్మ ఇల్లు అని చిన్న డబ్బాలు ఉన్నాయి, మళ్ళీ మీరు బీజేపీలు కట్టించారని 2 బెడ్రూమ్లతో ఇంకో ఇల్లు కట్టించి 2 లక్షలు ఇస్తే అది ఒక డిజైన్ అవుతుంది, మా నాయన 2 BHK భవిష్యత్తులో ఎప్పుడైనా కట్టిస్తే అది ఇంకో డిజైన్ అవుతుంది, ఈ 3 రకాల ఇండ్లు ఉంటే ఊర్లో ప్రజల మధ్యలో తేడా వస్తుంది, మంచిగా ఉండదు కాబట్టి సార్ మీరు ఇచ్చే 2 లక్షలు మాకు ఇవ్వండి, మేమన్నీ మంచిగా ఇల్లు కట్టిద్దామని చెప్పి బతిలాడి బావాలి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు గారిని ఒప్పించుకొని ఫైన్ సంతకం పెట్టించుకొని వచ్చాడు. లేకపోతే ఈ రోజు తెలంగాణలో కూడా దగ్గర దగ్గర 25 నుంచి 50 లక్షల ఇళ్ళని నేరుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టడానికి భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆ రకంగా భారత ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇల్లు కట్టించింది. ఆఖరికి రోజు పదివేల మమ్మల్ని తింటే దీన్ని కూడా పశ్చిమ బెంగాల్లో 25 లక్షల ఇల్లు కట్టి గరీబ్ వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పంపింది. ఎనకబడ్డ రాష్ట్రం, లోటు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం, కొత్తగా అయింది రాష్ట్రం, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏం తెలియదు అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 25 లక్షల ఇల్లు కట్టి ఆంధ్రప్రదేశ్ లో పంచారు. మరి అన్ని తెలిసిన ఆయన 85 ఎమ్మెల్యే అయిన ఆయన 40 ఏళ్ల రాజకీయాలు ఉన్నాయన, ప్రధానమంత్రి లెక్క నేను కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రి చేసిన అని చెప్పిన ఆయన, నాకంటే ఎక్కువరికి తెలంగాణ గురించి ఎవరికి సోయి లేదు అని చెప్పుకునే చంద్రశేఖర్ రావు గారు, ఎందుకు తెలంగాణలో ప్రతి ఊరికి ఒక 50 ఇళ్లు కట్టించలేకపోయింది అనేది ఇలా మనం అందరం కూడా ఆలోచించాలి, చెప్పాలి అందరికి. ఇంకా కొత్త స్కీమ్ తెచ్చింది గృహలక్ష్మి, ఏదో స్కీమ్ తెచ్చింది. పోయిన అసెంబ్లీలో మీ కౌన్సిలర్ రవి అడిగండి, ఇప్పుడు అదేనా ప్రశ్నించే కొద్ది కాబట్టి మాట్లాడాలని
హరీష్ రావు అని ఆర్థిక మంత్రి ముచ్చట చెప్పిండు. ఏమని గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఆపేస్తున్నాం, ఎవరి జాగర వాళ్ళే ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తుంది, గృహలక్ష్మి స్కీమ్ అని కొత్త స్కీమ్ తెస్తామని అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే రఘునందన్ రావుకి ఇచ్చిన ట్యాగ్ లైన్ ప్రశ్నించే కొద్ది కాబట్టి అదే నిండు శాసనసభలో అడిగిన నేను ముఖ్యమంత్రి గారిని, సార్ నువ్వు 3 లక్షలు లేదా మీరు 2014లో ఎన్నికలకు వచ్చినప్పుడు 5 లక్షలతోటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని 2014లో చెప్పారు. అప్పుడు సిమెంట్ ధర 230 రూపాయలు, ఇలా 2023కి వచ్చినాం ఇలా సిమెంట్ ధర ఎంత కౌన్సిలర్ సార్? 350 రూపాయలకు వచ్చింది, 400కు వచ్చింది. 230 రూపాయలు సిమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కి 5 లక్షలు ఇస్తామని చెప్పినాం సార్. ఇలా 400 సిమెంట్ ధర అయినప్పుడు 5 లక్షల రూపాయల్ని 3 లక్షల రూపాయలకి తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటిస్తే నేను ఒకటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు స్టీల్ ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, ఇసుక ధర పెరిగింది, మరి సుతారి మేస్త్రీల ధరలు కూడా పెరిగినాయి కాబట్టి ఈ 3 లక్షలు కాదు 5 లక్షలు కాదు సార్, నిజంగా 2 బెడ్రూమ్ల ఇల్లు పేదోడు తన సొంత జాగాలో కట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం 7.5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేసి దానికి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి నిన్ను శాసనసభలో అడిగినను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినాడు. ఏం లాభం? మేము చేయాలనుకున్నదే చేస్తాం, మాకు మందు ఉన్నది, కౌరవం లెక్క 100 మంది ఉన్నాం, మేము అన్నదాని కలిసి సభలు కొడతారు, ఆడికే చాలనుకోని చెప్పి సభల్ని వాయిదా వేసుకొని పోతున్నారు. ఫిబ్రవరి 11 సభ వాయిదా పడ్డది, ఆగస్టు 11 కల్లా 6 నెలలు అవుతుంది. రవి కోరినట్టు ఒకవేళ ఆగస్టు 1 వారంలో అసెంబ్లీ పెడితే బరాబరి 2 BHK మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా ఒకసారి నిలదీస్తాం. ఎందుకంటే ఈ దాకా వాళ్ళు ఇద్దామన్నటువంటి 3 లక్షలు ఏదైతే 2 BHK బదులు మీ సొంత జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటే ఇస్తామని 3 లక్షలు ఏదైతే చెప్పిండ్రో, అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరు ఊళ్ళలోకి పోయినప్పుడు చెప్పండి, అందరితోటి ఇళ్ల కోసం దరఖాస్తు తీసుకుంటారు, పునాలు తీయమంటాడు, GPS కి అనుసంధానం చేయమంటాడు, ఓ ఫోటో పెట్టమంటాడు, పునాదులు తీసి బేస్మెంట్ నింపి ఇవన్నీ చేసే వరకు 30,000 50,000 ఇస్తాడు. ఇచ్చి తర్వాత ఏమంటాడు, ఎన్నికల కోడ్ వచ్చింది, ఎందుకంటే వస్తుంది కదా సెప్టెంబర్లో అక్టోబర్లో ఎన్నికల కోడ్ వస్తుంది కదా, ఈ వారలకు ఎవరు పునాదులు ఇయ్యరు, పరంతు నింపరు. ఆగస్టులో వారలు వెలిసినాక జనంత పునాది తీసి బేస్మెంట్ నింపేవరకు 30,000 20,000 ఇక్కడ ఒక 5 తీసుకొని నీకు ఇల్లు మంజూరు అయిందని చంద్రశేఖరరావు బొమ్మ పెట్టి ఉత్తరాన్ని ఇంటికి పంపిస్తాడు. ఇక ఉత్తరం గుండె పెట్టుకొని వీళ్ళు ఫ్రేమ్ కట్టుకోవాల్సిందే, ఎందుకంటే మన కొంతమందికి పింఛన్ వస్తుందని ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చింది కారెంట్ వచ్చింది కానీ పింఛన్ అయితే ఇంకా ఖాతాలో పడతలేదు. అట్లే ఇప్పుడు 30,000 ఇస్తాడు, ఇచ్చి ఏం చెప్తాడు, నీకు ఇల్లు మంజూరు అయింది అని చెప్తాడు. ఇక దాన్ని పట్టుకొని మీ ఎమ్మెల్యేలు ఊళ్ళో కొట్టి వస్తారు, వచ్చి వారి నీకు మొన్న ఇల్లు వచ్చింది కదా, ఒకవేళ BRS పార్టీ ఓడిపోయింది అనుకో, బీజేపీ కాంగ్రెస్ ఆడో గెలిచింది అనుకో, నీ ఇల్లు ఆగిపోతుంది, నీ ఇల్లు ఆగిపోతుంటే నువ్వు ఖచ్చితంగా నాకే ఓటేయమని చెప్పి లంచాల రూపం లోపల గృహలక్ష్మి పథకాన్ని అక్టోబర్ దాకా వీళ్ళు వాయిదా వేస్తారు, ఒక్కలకు కూడా 1 రూపాయి ఇయ్యరు. ఇది ఎవరు చెప్పాలి? ఊళ్ళో పట్టి పోయినప్పుడు ఎవరు చెప్పాలి? భారతీయ జనతా పార్టీ బలమేంది, కార్యకర్తల బలం, బూత్ అధ్యక్షుల బలం, మనోళ్ళు జరిగితే చదువుకున్నారు ఉంటారు, గట్టిగా చెప్పగలుగుతారు, ఇతరత్ర ఏ లాభకాలు ఉండని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు. మనం చెప్తే నలుగురు నమ్ముతారు, ఎందుకంటే పూర్వ నిజాయితీ కలవాలని చెప్పి నమ్ముతారు కాబట్టి. అందుకని వాస్తవాలను జనాలకు చెప్పుంది, 30,000 ఇచ్చి మీ ఊళ్ళో 30 మందిని సెలెక్ట్ చేస్తారు, ఇంటికి ఎన్ని ఓట్లు ఉంటాయి? 4 ఓట్లు ఉంటాయి, ఈ 4 x 30 34 ఎంత? 120 నుంచి 150 ఓట్లు. ఇవి మాకు ఎత్తేనే మళ్ళీ మీకు ఇల్లు వస్తుంది, లేకపోతే రాదు. ఇగో ఇది ఒక స్కీమ్, 3 లక్షల రూపాయల గృహలక్ష్మి వెనకాల ఇది చంద్రశేఖరరావు గారు ఆలోచన. రెండో ఆలోచన ఏం చెప్పిండు? బీసీ బంధు అని చెప్పింది, బీసీ బంధు పేరు మీద నియోజకవర్గంలో 300 మందికి బీసీ బంధు ఇస్తాను. ఈ దేశ జనాభాలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర జనాభాలో చూసుకుంటే 150% జనాభా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఉంది. దగ్గర దగ్గర 100 కులాలు ఉన్నాయి, కుమ్మరి కమ్మరి ఇట్లా వడ్రాజి ఇట్లా మొదలు పెడితే 100 కులాలు ఉంటాయి. కుల వృత్తులు ఎంత ఉన్నాయో ఎంత లేవో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వీళ్ళు ఎంతమంది వడ్లలు వడ్ల కమ్మరి పనిచేస్తున్నారో మీకే తెలుసు. ఊళ్ళలో వాళ్ళ గైడ్ లైన్స్ లో ఏమిచ్చిండ్రు, కుల వృత్తుల మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్న వాళ్ళకి మాత్రమే బీసీ బంధిస్తా అని చెప్పారు. మరి అట్లయితే అసలు సీసాలు వడ్రంగి పనిచేస్తున్న వాళ్ళు, అసలు సీసాలు కమ్మరి పనిచేస్తున్న వాళ్ళు, గోల్డ్ స్మిత్ పనిచేస్తున్న వాళ్ళు ఊళ్ళలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. వాళ్ళకి ఎవరికి రావేది? ఎవరికి వస్తాయి? రేపు గులాబీ గడ్డ కప్పుకున్నకు బీసీ బంధు వస్తుంది. ఎన్ని కుటుంబాలు అవి? 300 కుటుంబాలకి బీసీ బంధిస్తాం, 300 x 64 5 ఓట్లు. అదే నోట్లయ్యే
అదో 1200 కొత్త ఓట్లు తెచ్చుకుంటారు 300 ఇంకా 5 ఓట్లు 1500 ఓట్లు అది పోయినాయి కొత్తగా మళ్ళీ కథ పెడుతున్నారు దళిత బంధు నియోజకవర్గానికి 1500 కుటుంబాలకు ఇస్తాం 1500 ఇంటూ 4 ఓట్లు ఎన్నైనాయి 6000 ఓట్లు అది 6000 ఈ 1500 ఇకపోతే ఇంకో 1200 ఇళ్ల పేరు మీద ఇచ్చాడు ఇట్లా ఓట్లకి ప్రభుత్వ స్కీములని లింక్ చేస్తూ ఏదో ఒక రకంగా చేసి తిన్నిని భంగి చేసి మూడోసారి అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప పేద ప్రజలకు నిజంగా ఏం చేయాలనే ఆలోచన చంద్రశేఖర్ రావు గారికి లేదు ఉంటే నేను ఇక్కడ మూల మరిగిన హైవే మీదకి వస్తూ మూల మరిగిన ఎడమ సైడ్కి 9 గిన కట్టిర్రు మూడు మూడు అంతస్తులకి 9 కట్టున్నాడు ఎందుకే మొత్తం అండి आगे तो वही मंदी की रोड़ वेलो मोड़ वेलो किराया तो पिछले कर दो मंदी की